నమస్కారం. పల్లూలి ఛానల్కు స్వాగతం. కొలిమిగుండ్ల మండలం వార్తా విశేషాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. వ్యాఖ్యాత పల్లూలి శేఖర్ బాబు. కొలిమిగుండ్ల మండలం బెలుంసింగవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గొరిమానిపల్లి గ్రామంలో NTR గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇంటిని మండల టీడీపీ అధ్యక్షులు మూళ్ళె రామేశ్వర రెడ్డి ప్రారంభించారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రానికి తరలి వెళ్లారు. అక్కడ జరిగే ఉత్సవాల్లో భక్తులకు సమరసత సభ్యులు సేవలు అందిస్తారు. కొలిమిగుండ్ల మండలం నుంచి సుమారు 60 మంది సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమం సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల డివిజన్ ఇన్ఛార్జి దాసరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తిమ్మనాయనపేటకు చెందిన హాజీ బాషా 26 సంవత్సరాలు, మోటార్ సైకిల్పై బయలుదేరి అనంతపురం జిల్లా కోన ఉప్పలపాడు గ్రామ కొండల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ లభించిన మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా హాజీ బాషాగా గుర్తించారు. పల్లూలి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.